उपल निजकवर्ग बोडुपल अखिल ब्राह्मण विकास समिति आध्र्यन ब्राह्मण कर्तिक वनम समाराधन जरिगिंदि। तेलंगाणा प्रभुत्व ढिल्ली सलहादारुलु समुद्राल वेणुगोपालाचारी माजी एमएलसी एन रामचंद्रराव मुख्य अतिथिगा हाजरयारु। एकादश रुद्राभिषेकं कुंकुमार्चन वेद आशीर्वचनं संगीत विभावरी संगीत कचेरी शास्त्रीय नृत्याल प्रदर्शन कार्यक्रमालु जरिगायि। बुर्रा गोपालकृष्ण रचिंचिन ब्राह्मण जीवन विधानं अने पुस्तकान्नि प्रमुखुल चेतुल मीदगा आविष्करिंचारु। अनंतरं पोटीलल्लो गेलुपोंदिन पिल्ललकु बहुमतुलु प्रदानं चेशारु। ब्राह्मण विकास समिति अध्यक्ष वाई श्रीनिवासराव प्रधान कार्यदर्शि नंद कुमार जोशी तर पागर దాంట్లో మనం ప్రఖ్యాతి చెందాలని కూడా నా కోరిక. ఈ యొక్క బ్రాహ్మణ భవన్ నిర్మాణం సమయం నుంచి కూడా నాకు ఉంది, చాలా సంతోషం. సిటీలో చాలా బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి, కానీ ఇదిగో నేను ఈ బోడుపల్లి బ్రాహ్మణ సంఘం అంటే ఏదో నా ఇంటికి వచ్చాడు అనిపిస్తుంది. చాలా ప్రతి వర్ష కార్తీక వనభోజన కార్యక్రమం చేసేటప్పుడు ఇది 18 సంవత్సరం అయింది, 10 సంవత్సరాల స్థాపన అయి 2004 నుంచి ఈరోజు వరకు మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పటివరకు జనరల్ డెవలప్మెంట్స్ అని చెప్పారు, కానీ ఈరోజు జరిగిన కార్యక్రమాలు రుద్రాభిషేకము కుంకుమార్చన అది కదా లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ మన కొన్ని స్పోర్ట్స్ కండక్ట్ చేసేసి వాళ్ళు కూడా బహుమతులు ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేకాకుండా 75 సంవత్సరం పైన ఎవరు ఉన్నారు సీనియర్ సిటిజన్స్ దాంట్లో ఏదో దాంట్లో వాళ్ళు స్పెషాలిటీ ఉన్నారు, లైక్ రచయిత కానీ సింగర్ కానీ ఫ్రీడమ్ ఫైటర్ కానీ ఇట్లాంటి మెంబర్స్ కూడా మేము గుర్తింపు వాళ్ళకి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు ఈ అఖిల బ్రాహ్మణ వికాస సమితి బోడుపల్ ఏరియాలో కార్తీక వన సమారాధన కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు పుర ప్రముఖులు శ్రేయోభిలాషులు ఈ బ్రాహ్మణ కమ్యూనిటీకి పెద్దవారైన వేణుగోపాలచారి గారు, తులసి శ్రీనివాస్ గారు, వకలంగ శ్రీనివాస్ గారు, మునిపల్లి శ్రీనివాస్ గారు, దత్తాత్రేయ శాస్త్రి గారు, అదే విధంగా రామచంద్రరావు గారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు వీరందరూ పెద్దవాళ్ళందరూ ఇక్కడికి విచ్చేశారు. వారి ఆధ్వర్యంలో ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. సుమారు 800 మంది ఈ కార్తీక కార్యక్రమంలో పాల్గొన్నారు. 2004 సంవత్సరంలో ఈ బ్రాహ్మణ సంఘాన్ని ఏర్పడటం జరిగింది.